ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 24 వరకు ఇది దీని లెంట్ పీరియడ్ అని చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు క్రైస్తవుల్లో అది మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ 40 దినాలలో ఎక్కువగా శిలువ ధ్యానాలు చేస్తారు రక్తం గురించి యేసుప్రభు రక్తం గురించి ఇవన్నీ విషయాలు ధ్యానించుకుంటూ ఉంటారు మరి దేవుని దయ వల్ల నేను కూడా మీతో ఆ మాటలు మాట్లాడాలని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ కూడా 4 ఎపిసోడ్స్ కూడా మార్చి నెలలో వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ దేవుని గురించి యేసుప్రభుని గురించి ఆయన రక్తం గురించి ఆయన శిలువను గురించి మనం ధ్యానించుకుందాం మరి ఈరోజు మన కొరకు ఈ లోకానికి బలిపశువుగా వచ్చిన యేసయ్యను గురించి మనం ధ్యానించుకుందాం ఆయన ఎందుకు బలిపశువుగా వచ్చాడు ఆయన రక్తం వల్ల ఏమేం జరిగింది మనకు ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటే మనం ధ్యానించుకునేదానికి మనం ఆరాధించుకునేదానికి వీలవుతుంది చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం దయగల దేవా మీకే వందనాలు తండ్రి ఈరోజు నా ద్వారా మీరు శిలువ ధ్యానాలు చేస్తుండగా తండ్రి వినే శ్రోతలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పమని వేడుకొంచున్నాం వాళ్ళకు అవసరమైన వాక్యం మీరే దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో రక్తం చెందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని రాయబడింది యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మానవ రూపంలో అని ఆలోచిస్తే ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయనకు శరీర రక్త మాంసాలు ఉండవు మరి పాపులమైన మనందరి పాపాలు కడిగివేయబడాలి అంటే యేసుప్రభు పవిత్రుడైన ఒక మనిషి రక్తం అవసరం ఈ లోకంలో పవిత్రులు ఎవరూ లేదు మనకు తెలుసు ఎందుకంటే జన్మతా పాపులం కాబట్టి కానీ యేసుప్రభు పరిశుద్ధాత్మ సాయంతో మరియ గర్భం నుంచి ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్తం అనేది చాలా ముఖ్యమైన అంశం బైబిల్ అంతట్లో గొర్రెపిల్ల రక్తం యేసుప్రభు గొర్రెపిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి మొదటి యోహాను 1:7లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పి రాయబడింది మామూలుగా రక్తం గురించి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒక స్లోగన్ పెట్టారు నంబర్ 1 మెడిసిన్ ఫర్ సేవింగ్ లైవ్స్ అని అంటే ప్రాణం కాపాడేదానికి మొదటి అంటే చాలా శ్రేష్టమైన మందు అని చెప్పి కానీ క్రైస్తవులమైన మనం చెప్పాల్సిన స్లోగన్ ఏమంటే బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద నెంబర్ 1 మెడిసిన్ ఫర్ సేవింగ్ లైవ్స్ ఫ్రమ్ డూమ్ అంటే నాశనకరమైన గుంటలో నుంచి బయటపడేసేదానికి మనుషులందరినీ కూడా యేసుప్రభు రక్తము చాలా ముఖ్యమైన ప్రధానమైన మందు అని మనం తెలుసుకోవాలి లేవియకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో 3000 సంవత్సరాలకి ముందే మోషే వ్రాశాడు రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయను అని వ్రాయబడింది అంటే రక్తము చాలా అవసరం ప్రతి ప్రాణికి రక్తం లేకుండా చనిపోతారు కాబట్టి రక్తంలోనే ప్రాణం ఉంది ఆ మాట విశదంగా చెప్తూ ఉన్నారు పాత నిబంధన కాలంలో గొర్రెపిల్లలను పాప పరిహారార్థ బలిగా అర్పించడము సృష్టి ఆది నుండే మొదలైంది గొర్రెపిల్లలు మామూలుగా ఏ పాపము చేయలేవు అని అందరి ఉద్దేశం చాలా మంచివి అని దేవుడు మానవుని సృష్టించినప్పుడు పాపం లేనివాణిగానే సృష్టించాడు ఆదాం హవల్ని కాబట్టి అప్పుడు బలుల అవసరత లేదు కానీ ఆదాం హవల్ ఎప్పుడైతే పాపం చేశారో అపవాది కోరల్లో చిక్కుకొని పాపం చేశారో ఆ రోజు వాళ్ళకి తమ దిగంబరత్వం గుర్తించి చెట్ల చాటును దాక్కున్నప్పుడు దేవుడు వారి కొరకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అని ఆదికాండం 3:21లో కనపడుతుంది దిగంబరత్వము అంటే వాళ్ళ పాపాలు వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి అది కప్పుకోవడానికి వాళ్ళు దేవుని దగ్గర నుంచి పారిపోయి దూరంగా దాక్కున్నారు మాకు మేము దిగంబరులుగా ఉన్నాము అని చెప్పినప్పుడు దేవుడు అడుగుతాడు ఎందుకు ఎవరు చెప్పారు మీకు అని అంటే అప్పుడు అపవాది ద్వారా వాళ్ళు శోధింపబడ్డారు పండు తిన్నారు అనే సంగతులు ఆయన వాళ్ళకి తెలిసింది దేవుడికి తెలిసి వాళ్ళకేం చేస్తున్నాడు వాళ్ళు ఆకులు కట్టుకొని ఉంటారు ఆకులు కాదని యేసుప్రభు యెహోవా దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను చర్మపు చొక్కాయలు చేయాలి అంటే జంతువులను బలి ఇవ్వాలి జంతువులను చంపాలి దేవుడే స్వయంగా మొదటి బలి ప్రారంభించాడు మానవాళి కోసమని మనం గుర్తు చేసుకోవాలి
ఆ చర్మమును ఇంకా రక్తంతో వెచ్చగా ఉన్న ఆ చర్మమును వారిపై కప్పాడు. మామూలుగా జంతువులను చంపేసిన తర్వాత చర్మం తీసి కడగకుండా అట్లనే వేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే పాపం అంటే అంత భయంకరంగా ఉంటుంది అని వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అట్లే బంక బంకగా రక్తంగా ఉండే చొక్కాల్ని దేవుడు వాళ్ళకి ధరింపచేశాడు. అప్పుడే వాళ్లకు ఏమేమి నేర్పించాడంటే పాపం యొక్క జీతం మరణం అని నేర్పించాడు. పాపం అనేది చాలా భయంకరంగా అసహ్యకరంగా ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళకి చూపించాడు. ఈ సంఘటనలో మనము 7 పాఠాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ దేవుడు చేసిన పనిలో మనకేం నేర్పిస్తున్నాడంటే పాపి కొరకు రక్తం కారవలసిందే, ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభుని గురించి 1 యోహాన్లో రాయబడింది. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. పాపి కొరకు రక్తం కారవలసిందే అనేది మొదటి పాఠం. రెండవది, పాపి రక్తంతో కప్పబడాలి. అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కప్పుతూ ఉన్నాడు, అప్పుడే పాపక్షమాపణ కలుగుతుంది. మూడవది, రక్తములో ప్రాణం ఉన్నది. ఇంతకుముందే చదువుకున్నాం లేవియకాండం 17 అధ్యాయంలో. బలి పశువును దేవుడే ఇస్తున్నాడు. వాళ్ళకి చర్మపు చొక్కాయలు తొడిగించడానికి జంతువులను ఆయనే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 22 అధ్యాయము 13 వచనంలో ఇస్సాకును బలిగా అర్పించబోయేటప్పుడు అబ్రహాముకు దేవుడే బలి పశువును అప్పగిస్తున్నాడు, ఇస్తూ ఉన్నాడు. అక్కడే ఒక బలి పశువు కనిపిస్తుంది ఆయనకు. తర్వాత ఆయనే పాపిని కప్పుతాడు అని రాయబడింది. యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అని రాయబడింది. ఆయనే కప్పాడు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే తప్పు చేసిన వారి కొరకు తప్పు చేయనిది బలైపోతుంది. ఇప్పుడు పాపం ఆ గొర్రెపిల్ల ఏం తప్పు చేసిందండి, కానీ వీళ్ళు చేసిన తప్పును ఆ గొర్రెపిల్ల మీద మోపబడి గొర్రెపిల్ల చనిపోయింది. తప్పు చేసిన వారి కొరకు తప్పు చేయనిది బలైపోతా ఉంది. అదేవిధంగా యేసు ప్రభు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. మత్తయి 20 అధ్యాయము 28 వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. దేవుడు బలి పశువుపై తీర్పు తెస్తాడు. ఇప్పుడు మనం చేసిన పాపము బలి పశువు మీదకు పోతా ఉంది. అది ఎవరు తర్వాత ఆ పాపము అది మోసి అది చంపబడతా ఉంది. అదే జరిగింది యేసుప్రభు సిలువలో కూడా. యేసుప్రభు మీద మన పాపములన్నీ మోపబడ్డాయి. ఏ పాపము లేని ఆయన, గొర్రెపిల్ల కంటే స్వచ్ఛమైన ఆయన మన పాపములన్నీ ఆయన మీద మోపబడి ఆయన పాపముగా చేయబడెను అని చెప్పి 2 కొరింథీ 5:21 వచనంలో మనకు కనపడుతుంది. ఆయన పాపముగా చేయబడి సిలువలో మన కోసం మరణించాడు, ప్రత్యామ్నాయంగా బదులుగా. మరి ఆ విధంగా యేసుప్రభు చనిపోయాడు. ఆయన రక్తం మనకు చాలా అవసరము అని మనము అర్థం చేసుకోవాలి. యోహాను 1:29 క్రీస్తు మన కొరకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తాడు, ఇదిగో లోకపాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని అందరికీ చూపిస్తాడు అక్కడ ఉండే వాళ్ళందరికీ. మీరు తెలుసుకోండి, ఈయన మీద మన పాపములన్నీ మోయబడుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:7 వచనం మనం చదివితే రక్తం వలన విమోచనము క్షమాపణ వస్తుంది అని చెప్పి రాయబడింది. ఆల్రెడీ వచ్చింది అని చెప్పి రాయబడింది. ఆల్రెడీ డన్. ఆయన యేసు ప్రభు తన అంత పని చేసేసి ముగించాడు. ఆయన మనం చెల్లించాల్సిన వేళ ఆయన చెల్లించి ఆయన మనల్ని తన రక్తంతో కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారము అని 1 కొరింథీ 6:20 రాయబడింది. మరి మామూలుగా పాత నిబంధన కాలంలో, పాతకాలంలో రోమ ప్రభుత్వం కాలంలో కూడా ఒక బానిసను విలువ పెట్టి కొంటే అతను యజమానికి బానిసగా జీవితాంతం పడి ఉండాలి. మరి యేసు ప్రభు తన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. మరి మనం ఆయనకు బానిసలుగా ఉండద్దా? కానీ యేసు ప్రభు అలాగే చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను విలువ పెట్టి కొన్నాను కానీ మీకు స్వాతంత్రత ఇస్తున్నాను. మీరు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలి అని మీరే నిశ్చయం చేసుకోండి, నిర్ణయం మీదే అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని కొన్న తర్వాత కూడా ఆయన బానిసలుగా ఉంచుకోలేదు. ఆయన మనకు విడుదల దయచేశాడు. క్రీస్తునందున్న వాళ్లకు విడుదల ఉంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. బైబిల్లో 4 సందర్భాల్లో జరిగిన బలులు మనం చూస్తే, ఒక్క మనిషి కొరకు ఒక గొర్రె,
అంటే ఇస్సాకు కోసము ఒక గొర్రెను ప్రొవైడ్ చేస్తున్నాడు దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అది కనపడుతుంది. తర్వాత నిర్గమకాండం 12వ అధ్యాయంలో 20-21వ వచనంలో మనం చూస్తే ఒక కుటుంబం కొరకు ఒక గొర్రె. ఇజ్రాయెల్ ప్రజలతో మోషే చెప్తూ ఉన్నాడు, ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు రక్షింపబడాలి అంటే ఒక్కొక్క కుటుంబంకు ఒక్కొక్క గొర్రెను తీసుకొని దాన్ని వధించి దాని రక్తంతో మీ గుమ్మాల మీద రక్తం పూయండి అని చెప్తున్నాడు. అడ్డగీతలు నిలువగీతలు వేయాలని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక కుటుంబం కొరకు ఒక గొర్రెను బలిగా ఇచ్చారు. తర్వాత నిర్గమకాండం 29వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక జాతి కోసం ఒక గొర్రెను బలి ఇవ్వమంటూ ఉన్నాడు. అక్కడ లేవీయులు యాజకులుగా ఏర్పాటు చేయబడతారు, మరి వాళ్ళ కోసము వాళ్ళు పరిశుద్ధపరచబడటానికి ఒక గొర్రెను వాళ్ళ కోసము ప్రతిష్ఠిత అర్పణంగా ఇవ్వాలి అని చెప్పి మోషే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ మనం చూసాం, ఇక్కడ ఒక జాతి కోసం, ఒక కుటుంబం కోసం, ఒక మనిషి కోసం. కానీ యేసుప్రభు సమస్త మానవాళి కోసం ఒక గొర్రెగా తానే మారిపోయాడు. ఎంత అద్భుతం చూడండి. మనందరినీ దేవుడు ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం బలిపశువుగా ఈ లోకానికి పంపించాడు. ఈ విషయాలన్నీ మనం ధ్యానించుకోవడానికి ఈ 40 రోజులు ఏర్పాటు చేశారు పెద్దలు. ఇవి కొంతమంది ఉపవాసాలు చేస్తారు, చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని గురించి తెలుసుకోవాలి, సిలువ గురించి తెలుసుకోవాలి, రక్తం గురించి తెలుసుకోవాలి, రక్తం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవాలి. ఈ 40 రోజుల్లో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 40 రోజులు చాలా పరిశుద్ధంగా ఉంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ పాత జీవితానికి పోతారు. కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కుక్క తన వాంతికి వెళ్ళిపోయినట్టు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ విధంగా మనం చేయకూడదు. 40 రోజులు పవిత్రంగా ఉండదలిచిన వాళ్ళు జీవితాంతం అలాగే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం బలిపశువుగా ఆయన సిలువలో చనిపోయాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ధన్యులము అనే సంగతి మనం తెలుసుకోవాలి. యెషయా 53వ అధ్యాయము 7వ వచనంలో యేసుప్రభుని గురించి ప్రస్తావిస్తూ, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లుగా ఉన్నాడని చెప్పబడింది. అంటే యేసుప్రభు తనంతటి తల్లే వాలంటరీగా, అంటే తనంతటి తానే వదకు సిద్ధపడి వచ్చాడు. ఎవరైనా ఈ లోకానికి ఎందుకు వస్తారండి? ఒక బేబీ పుడితే వాళ్ళ ఇంట్లో సంతోషపడతారు, ఈ అబ్బాయి పెద్దోడైన తర్వాత ఏమో చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని ఆశ పెట్టుకుంటారు తల్లిదండ్రులు. కానీ యేసుప్రభు చనిపోవడానికే వచ్చాడు. దేవుని ప్రణాళిక అది. సర్వం వదిలిపెట్టి పరలోకంలో తన తండ్రితో కూడా సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మన కోసము సర్వం వదిలేసి రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లుగా ఉన్నాడు అని చెప్పబడింది. అది ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త చెప్పాడు. ఏమంటే ఒక గొర్రెపిల్ల వదకు తీసుకురాబడినప్పుడు అది రెసిస్ట్ చేస్తే అంత బాగుండదు. కానీ గొర్రెపిల్లలు ఎట్లా అంటే తలుంచుకొని నిలబడతాయి, ఏం చేయవు, దానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ యేసుప్రభు మానవుడై ఉండి తను వదకు తేయబడ్డాడని తెలిసి కూడా సంతోషంగా తను తను అప్పగించుకున్నాడు. దేవుణ్ణి ఎవరు సిలువ వేశారని కొంతమంది అడుగుతుంటారు. ఎవరు వేసేదానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఆయన దేవుడు, తనంతటి తానే తనను తను అప్పగించుకున్నాడు. యోహాను 1:29లో బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడని ఇంతకుముందు అనుకున్నాం. మరి ఆయన అదేవిధంగా పరిచయం చేయబడ్డాడు, అదేవిధంగా జీవించాడు. నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చానో ఆ పని మాత్రమే చేస్తాను అని తనంతటి తానే డిక్లేర్ చేసుకున్నాడు. నేను దేవుడి పని మీద వచ్చాను, విధేయత చూపించి నా తండ్రి చెప్పిన పని చేయడానికి వచ్చాను, ఆ పని నెరవేర్చడానికే ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా జీవించాడు ఆయన. పరలోకం గురించి అందరికీ చెప్పాడు, మరి తను చనిపోయి 3వ రోజు లేచి పరలోకానికి ఎక్కుతున్నాను అని చెప్పాడు తన శిష్యులకి. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. మరి తను ఏ పని నిమిత్తమే వచ్చాడో ప్రజలందరినీ కూడా మార్పు చేయాలని ప్రయత్నం చేశాడు. 2వ రాకడ సమీపిస్తూ ఉంది, నేను మళ్ళీ వస్తాను, అప్పటికి మీరు మంచి మార్గంలో రండి, మారు మనసు పొందండి, మీ పాపాలు క్షమాపణ అడగండి అని చాలా బోధలు చేశాడు. మరి ఆ విధంగా ఉన్న యేసుప్రభు నిర్దోషత్వానికి పాపరాహిత్యానికి గుర్తుగా ఉన్న గొర్రెపిల్లతో ఎందుకు పోల్చారు దేవుణ్ణి అంటే, యేసుప్రభు పాపం లేనివాడు, నిష్కల్మషుడు,
అందుకని గొర్రెపిల్లతో పోల్చారు. వధింపబడిన ఈ గొర్రెపిల్ల మాత్రమే స్తుతులకు పాత్రుడని భక్తుడైన యోహాను యొక్క దర్శనం ద్వారా సర్వలోకానికి దేవుడే స్వయంగా చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడికి పరలోకం చూపిస్తున్నాడు. యేసుప్రభు చూపించినప్పుడు అవంతా రాయి అని చెప్తున్నాడు. యోహాను యేసుప్రభుని గురించి రాస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే, వధింపబడిన గొర్రెపిల్లలాగా యేసుప్రభు పరలోకంలో కనపడుతున్నాడు అని చెప్పి రాయబడింది. అదేంటి, వధించబడిన గొర్రెపిల్ల ఎలా నిలబడతాడు అని ఆలోచించవచ్చు, కానీ యేసుప్రభు అలాగే కనపడ్డాడు యోహానుకు. ఎందుకంటే తండ్రి ఎదుట వధింపబడిన గొర్రెపిల్లగా యేసుప్రభు కనపడినప్పుడు ఆయన మధ్యవర్తిగా అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి తన కుమారుని వధింపబడిన గొర్రెపిల్లగా చూస్తాడో అప్పుడు ఆయనకు గుర్తొస్తుంది, ఈ త్యాగం చేశాడు కదా నా కుమారుడు, తను ఎవరినైతే ఇక్కడికి రమ్మని చెప్తాడో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి పరలోకానికి అన్న ఆలోచన తండ్రికి కలిగే విధంగా అక్కడ కనపడుతున్నాడు అని కొంతమంది దైవ పండితులు చెప్తారు. మరి వధింపబడిన గొర్రెపిల్లలాగా యోహానుకు పరలోకంలో కనపడుతున్నాడు. మనందరి పాపముల కొరకు యేసయ్య చనిపోయి వెల చెల్లించాడు. ఆయన మరణం ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయం అంటే బదులుగా జరిగిందనమాట. మన బదులు ఆయన చనిపోయాడు. ఆయన పాపం లేని జీవితం మనకిచ్చి మన పాపాలు ఆయన తీసుకున్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం కూడా ఆయనే తీసుకున్నాడు. సిలువలో ఆయన మరణించాడు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే, మొదటి పేతురు 3:18లో ఏం చెప్పబడింది, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎంత మంచి సమాధానం చూడండి. మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చి బలైపోయాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా బలిపశువు యొక్క రక్తము ఇజ్రాయేలీలను ఐగుప్తు మరణం నుండి విడిపించినట్లుగా యేసు రక్తము క్రీస్తు అను పస్కా పశువు వధింపబడుట ద్వారా నిత్య మరణం నుండి నాశనం నుండి విడిపిస్తుంది. ఒక పస్కా బలిపశువు ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించిందో అదేవిధంగా యేసయ్య రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. యోహాను చెప్పినట్లుగా ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని ప్రణాళికలో యేసు విమోచకుడు అనే విషయము వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను యాజకుడైన జకర్య కుమారుడు కాబట్టి ధర్మశాస్త్రం బాగా తెలుసు. అందుకని అర్థం చేసుకున్నాడు. నిత్యము మందిరంలో జరిగే బలులను గురించి తెలుసు కాబట్టి బాగా అర్థం చేసుకున్నాడు. అందుకని బలి పశువు అని చెప్తున్నాడు. యేసు రక్తం మాత్రమే మనల్ని పాపం నుండి విడిపించగలదు అని ఆయన అర్థం చేసుకున్నాడు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో మోషే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజల్ని ఒక బలి పశువుని ఏర్పాటు చేసుకోమని చెప్పాడో ఆ బలి కొరకు ఏర్పరచుకున్న గొర్రెపిల్ల నిర్దోషంగా ఉండాలి, 7 మగపిల్లగాను ఉండవాలని వ్రాయబడి ఉంది. అంటే దాంట్లో ఏమి స్పాట్లెస్గా ఉండాలి బలి పశువు. ఏ మచ్చ కానీ, ఏ రోగం కానీ, ఏ దెబ్బ కానీ ఏమి ఉండకూడదు. తర్వాత 1 సంవత్సరం 7 మగపిల్లగా ఉండాలి. అయితే యేసుప్రభు నిర్దోషి, ఆయన నిర్దోషి అని శత్రువులు కూడా చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు. యేసుప్రభు ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా మంచి యవ్వన దశలో ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల 1 సంవత్సరం అప్పుడు చాలా మంచి స్థితిలో ఉంటుంది. అదేవిధంగా యవనస్తులు 30 సంవత్సరాల ప్రాయంలో చాలా ఆరోగ్యంగా అందంగా ఉంటారు. మరి అటువంటి సమయంలో యేసుప్రభు బలి పశువుగా అర్పించబడ్డాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో ఆ గొర్రెపిల్లను 4 రోజులు వారి యొద్ద ఉంచుకుంటారు అని వ్రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇజ్రాయెల్ ప్రజలు బలి అర్పించడానికి ఒక గొర్రెపిల్లను, నిర్దోషమైనది, 1 ఏడాది మగపిల్లగా ఉండే గొర్రెపిల్లను తీసుకొని దాన్ని ఏం చేస్తారు, ఇంటి ముందర ఆవరణలో కట్టి ఉంచుతారు. అటు ఇటు యాజకులు కానీ యూదులు కానీ అటు ఇటు వెళ్ళేటప్పుడు దాన్ని పరీక్ష చేస్తారు. అది బాగుందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా, ఏమైనా మచ్చ ఉందా అని అన్నీ చెక్ చేస్తారనమాట, ప్రదర్శనగా పెడతారు. అదేవిధంగా యేసుప్రభు సిలువ వేయబడకముందు ఆదివారం రోజున గాడిదపైన ఎక్కి యెరూషలేములో జయప్రవేశం కావించుట, ప్రజలు దావీదు కుమారుడు జయం జయం అని కేకలు వేస్తూ స్తుతిస్తూ ఎదుర్కొనుట ఈ ప్రదర్శనను సూచిస్తుంది. అంటే యేసుప్రభు కూడా తనంతట తానే ప్రజల ముందుకొచ్చి, నేను బలి పశువుగా ఈ లోకాన్ని మీకోసం వచ్చాను, నాలో ఏ దోషము లేదు అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. యాక్చువల్గా ఒక సవాల్ కూడా విసురుతాడు, నాలో ఏ లోపమన్నా ఉంటే చూపించండి అని చెప్పి. నిర్గమకాండం 12వ అధ్యాయం 11లో మీరున్న ఇండ్ల మీద ఈ రక్తం మీకు గుర్తుగా ఉండును,
నేను ఈ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను అనే మాట యేసుప్రభు అనే గొర్రెపిల్ల రక్తమును ధరించిన మనలను కూడా నరకం అనే మరణదూత దాటిపోతుందనే సంగతి గుర్తు చేస్తుంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల గుమ్మాల మీద రక్తం ఉన్నప్పుడు మరణదూత దాటిపోయింది ఆ ఇళ్లను. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలే, ఐగుప్తీయులకు మాత్రమే మొదటి సంతానం చనిపోయింది. అదేవిధంగా ఈనాడు మనము యేసుప్రభు రక్తం ధరిస్తే మనకు రెండవ మరణం అనేది ఉండదు మన జీవితంలో. ఆ రెండవ మరణం అనే నరకం మన నుంచి దాటిపోతుంది. నిర్గమ లేవీ కాండములలో బలుల గురించి, బలుల రకాల గురించి, వాటిని ఆచరించే పద్ధతుల గురించి విస్తృతంగా వ్రాయబడింది. దేవుడు బలులకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. యేసుప్రభు చనిపోకముందు బలులు నిత్యము జరుగుతుండేవి మందిరంలో. ఆ బలుల గురించి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, యాజకులు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా లేవీయ కాండంలో ముఖ్యంగా లేవీయులకు ఇవ్వాల్సిన ఆజ్ఞలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. యేసుప్రభు రక్తము చాలా విలువైంది, దాన్ని మనం గౌరవించాలి, ఘనపరచాలి. సైతానికైతే ఈ రక్తం అంటే చాలా భయం. ఈ రక్తం ద్వారానే సైతానుపై విజయం వచ్చింది యేసుప్రభువుకు. హెబ్రీ 9:12 నుంచి 14 వరకు మనం చూస్తే క్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. ఆయన ఒక్కసారే తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి బలిపీఠం మీద ప్రోక్షించాడు, అదే తరతరములకు కూడా సరిపోతుంది. ఆయన కార్చిన రక్తము ఎప్పటికీ అందరికీ, జనావళికి అందరికీ సరిపోతుంది అని చెప్పి రాయబడి ఉంది. 1 కొరింథీయులు 2:7-9 వరకు మనం చదివితే సైతాను సిలువ ద్వారా యేసుప్రభువును జయించాలనుకున్నాడు, కానీ పొరపాటైంది. యాక్చువల్గా యేసుప్రభు చనిపోయిన తర్వాతనే యేసుప్రభు సిలువ గురించి కానీ ఆయన రక్తం గురించి కానీ అందరికీ తెలిసి ఇంకా యేసుప్రభువే నిజమైన రక్షకుడు అనే సంగతి అందరికి కూడా తెలిసింది. మనిషి చనిపోయిన రక్తం చావదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. రక్షణ కొరకు మన కోసం ఇవ్వబడిన ఈ రక్తం గురించి మనము వాడుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఓ మంచి కారు ఉందనుకోండి, దాన్ని వాడుకునే చేతగాక అట్లా పక్కన పెడితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనకు యేసు రక్తం ఇవ్వబడింది, దాన్ని వాడుకోవాలి అనే విషయం మనము తెలుసుకోవాలి. రక్షణ కొరకు ఇజ్రాయేలీలు రక్తాన్ని గుమ్మాలకు రాసుకున్నారు. మరి రక్తం ద్వారా నిబంధన ఏర్పడింది మనకు దేవునితో. ఆ రక్తమే మనల్ని రక్షిస్తుంది, ఆ మాట మనం తెలుసుకోవాలి. హెన్రీ స్టాన్లీ అనే ఒక మిషనరీ ఒకసారి ఆఫ్రికాకి వెళ్ళాడంట మిషనరీ పని చేయడానికి. అక్కడ ట్రైబల్స్లో ఒక ఆచారం ఉంది, ఏంటంటే ఒకరి రక్తం ఇంకొకరి రక్తంతో కలపడం, అంటే చేతులు రెండు కోసుకుంటారంట, ఇద్దరు కట్టుకుంటే ఆ రక్తం కలిసినందువల్ల ఆ రక్తం ద్వారా వాళ్ళకి సంబంధం ఏర్పడుతుంది, ఒకరికొకరు ఆదుకునేదానికి వీలవుతుందనమాట. అటువంటి వింత ఆచారం ఉంది అక్కడ. అప్పుడు వాళ్ళు రక్త సంబంధులై వారికి భద్రత ఇస్తారు. ఒక చీఫ్, ఆ ట్రైబల్ చీఫ్ ఏం చెప్పాడంటే ఈయనకు స్టాన్లీకి, నేను మన ఇద్దరం ఈరోజు ఒక నిబంధన చేసుకుంటున్నాము, దీనికి గుర్తుగా నువ్వేమైనా నాకు గిఫ్ట్ ఇవ్వు అని చెప్పాడంట. అంటే ఈయన దగ్గర ఏముంటాయి, గొర్రెపిల్ల అయితే పాలిచ్చే మేకపిల్లనిస్తాము, అది ఇచ్చినప్పుడు దానివల్ల వాళ్ళకు పాలు తాగుతారు కదా అన్నట్టుగా ఆయన ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడు, ఆ చీఫ్ ఒక పాత కత్తి ఇచ్చాడంట. ఒక పాత కత్తి విలువ ఆయనకు తెలియలే, ఏంటి డొక్కు ఇచ్చినాడు అని అనుకుని ఆయన యాంటిక్ పీస్లైనా అట్లా పెట్టుకున్నాడంట. సరే ఆయన కత్తి తీసుకొని పోతుంటే అందరూ ఆయన విలువ ఎక్కువైపోయింది, ఎందుకంటే ఆ ట్రైబల్స్కి అందరికీ ఆ కత్తి విలువ తెలుసు కాబట్టి. అది దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా మేకలు ఇస్తా వచ్చారంట, దానివల్ల ఆయన మేకల గుంపు పెద్దగా అయిపోయింది. ఈ విధంగా యేసుప్రభువును మనం కలిగి ఉన్నాము, యేసుప్రభు రక్తం ధరించాము, యేసుప్రభువును మేము తెలుసుకున్నాము, యేసుప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చింది అనే విషయం అందరికీ తెలిస్తే మన విలువ పెరుగుతుంది. యేసుప్రభు ద్వారా వచ్చిన రక్షణ ద్వారా మనకు నిశ్చింత ఏర్పడుతుంది లైఫ్లో. ఆ విధంగా మనం అర్థం చేసుకొని సిలువ గురించి, సిలువ రక్తం గురించి మనం అర్థం చేసుకున్న రోజున ఆ సిలువ ద్వారా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి దానికి ప్రతిఫలంగా మనము ఆయనకు ఒబీడియంట్గా ఉంటూ ఆయనతో నిబంధన చేసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆ విధంగా సిలువ రక్తం మనం ధరించి ముందుకు సాగాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. యేసుప్రభు రక్తము చాలా అవసరం. యేసుప్రభు రక్తం లేకుంటే మనకు విమోచన రాదు. ఒకసారి ఒక హైందవ స్త్రీ అడుగుతా ఉంది, ఏంటి రక్తం 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 అంటుంటారు, రక్తం చిరాకు అనిపించట్లేదా అని అంది. ఆ రక్తం లేకుండా మనకు విమోచన లేదండి,
రక్తం లేకుంటే మాకు విమోచన లేదు, అందరూ ఆ రక్తంలో నమ్మకం ఉన్నప్పుడే విమోచన కలుగుతుంది అని ఆమెకు చెప్పినప్పుడు ఆమె అర్థం చేసుకుందో లేదో కానీ అప్పటి నుంచి ఆ క్వశ్చన్ అడగట్లేదు. దేవునికి స్తోత్రం. మరి మీ అందరు కూడా రక్తము, యేసు ప్రభు సిలువలో మన కోసం మరణించిన త్యాగము గుర్తించి నిజమైన దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని ప్రభు నామంన వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తా. దయగల యేసయ్యా, ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, మీ రక్తంలో ఎంత శక్తి ఉంది, మీరు సిలువలో మాకు చేసిన ఒక్కరికి చేసిన త్యాగం గురించి ఈరోజు మాట్లాడినారు నాయన. దాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ శ్రోతల హృదయాలు తట్టి వాళ్ళను మేల్కొల్పమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.